హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మీడియా. 2024 ఎలక్షన్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే చూడొచ్చు. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అనంతపురం జడ్పీ గత సీఈఓ పైన సస్పెన్షన్ వేటు, ఉరవకొండలో అడ్డగోలుగా ఓట్ల తొలగింపు పర్యవసానం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులు ఓట్లు అడ్డగోలుగా తొలగించిన వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మరో అధికారినిపై వేటు వేసింది. గతంలో అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తూ ఉరవకొండ నియోజకవర్గానికి ఎలక్ట్రాలర్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరించిన శోభా స్వరూపరాణిని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు అధికారులు అయితే కనుక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి తక్షణమే అమల్లోకి అయితే వస్తాయన్నారు. ఇక్కడైతే కేంద్ర ఎన్నికల సంఘం వారు అయితే హెచ్చరిక చేశారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏ విధుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించొద్దు, అది తర్వాత మీ మెడకు చుట్టుకునేలా చేసుకోవద్దంటూ ఇటీవల విశాఖపట్నం జిల్లా కలెక్టర్తో నిర్వహించిన సమావేశంలో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అయితే కనుక ఆ సమావేశంలో హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో 2020-21 సంవత్సరాల్లో పాల్పడ్డ అవకతవకలపై ఈఆర్ఓలపై ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా చెక్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా మధ్యలో మిస్టేక్స్ ఏమైనా దొరికినట్లయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాము. ఎవరినైనా సరే అందుకే అధికారులు అయితే కనుక ఎవరిని కూడా వదలరు, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అయితే చెప్తూ ఉన్నారు.